కేసుల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పడుతోందని సంతోషించేలోపు మరొక బాధాకరమైనటువంటి అంశం కనబడుతోంది కేసులులో కీలకమైనటువంటిది ఏంటంటే మొన్న ఎనభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై నాలుగు కేసులు అంటే నిన్నటికి తొంభై రెండు వేల ఏడు వందల పంతొమ్మిది అంటే ఇప్పుడు తొంభై మూడు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది అంటే మళ్ళీ స్వల్పంగా పెరిగింది ఈ త్రీ డేస్లో క్రమంగా పెరుగుతుంది సోమవారం బాగానే ఉంది మంగళ బుధ గురువారానికి వచ్చేటప్పటికి పెరుగుతోంది అదే సందర్భంలో మరణాల సంఖ్య కూడా ఇప్పుడు దాదాపు ఆరు వేల సంఖ్య నమోదవ్వడం అనేటువంటిది ప్రమాదకరమైనటువంటి సంకేతం అంటే ఇప్పుడు లాక్డౌన్స్ సడలింపులు ప్రారంభమైనవి సడలింపులు ప్రారంభం కాగానే కేసులు పెరుగుతూ ఉన్నాయి మరణాల సంఖ్య పెరుగుతోంది మనం సేఫ్గా ఉన్నామనుకునే లోపు అకస్మాత్తుగా వస్తున్నటువంటి కొత్త సంక్షోభం కాబట్టి ఇక్కడ అలాగని కంప్లీట్గా లాక్డౌన్ చేసుకుంటూ జీవితకాలం ఉండలేదు తగ్గేటటువంటి సందర్భంలో అంటే లాక్డౌన్లు సడలిచ్చే కొద్దీ మళ్ళీ కొత్త చిక్కులు వచ్చే పరిస్థితి ఉంది కాబట్టి ఎవరికి వాళ్ళు జాగ్రత్తగా ఉండటం ఖచ్చితంగా కరోనాకు సంబంధించినటువంటి జాగ్రత్తలు మాస్క్ కానీ శానిటైజర్ కానీ ఇవన్నీ పాటించడం అనేది అవసరాన్ని మరొకసారి గుర్తు చేస్తున్నటువంటి సందర్భం ఇందులో మరీ ఆందోళన పడాల్సిన పరిస్థితి కాదు అలాగని అప్రమత్తత లేకపోతే ప్రమాదం అన్నటువంటిది ఈ ఫిగర్స్ చెప్తున్నటువంటి సత్యం